మాది న్యూజిలాండ్ మండలం అండి, పూవాడ కొత్త కొత్తపాలెం. నేను ఇక్కడ వినుకొండ వచ్చి 30 సంవత్సరాలు అయింది, పాల వ్యాపారం చేసుకుంటూ ఉంటాను. మీకు ఎమ్మెల్యే ఎవరండి? మాకు ఎమ్మెల్యే బల్లా బ్రహ్మనాయుడు గారు. ఎలా చేస్తాడు బ్రహ్మనాయుడు గారు? ఏం చేశాడు? అభివృద్ధి ఏం చేశారా? బల్లా బ్రహ్మనాయుడు గారు అభివృద్ధి నెంబర్ 1గా చేస్తున్నాడండి. వినుకొండలో గత ప్రభుత్వాలు కరువులో ఉన్న వాటర్కి కరువుగా ఉన్నప్పుడు కూడా ట్యాంకర్లు పెట్టి తోలారు. కానీ ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు వచ్చిన తర్వాత 150 ఎకరం ఉన్న చెరువుని 300 ఎకరాల చెరువుని మార్చి మూగచింతలపాలెం మేజర్ నుంచి వాటర్ తీసుకొచ్చి వినుకొండకి సస్యశ్యామలంగా వాటర్ కరువు వాటర్కు ఇది లేకుండా కొరత లేకుండా బ్రహ్మనాయుడు గారు బ్రహ్మాండంగా ప్రజలందరికీ నీళ్లు అందిస్తున్నారు, నెంబర్ 1గా చేస్తున్నారు. 300 ఎకరం ముందుగానే పొలం కొనేసుకొని చెరువు తవ్వుకొని సొమ్ము చేసుకున్నారని చెప్పి ప్రతిపక్షాలు అంటారు కదా. 300 ఎకరం పొలం ముందుగానే కొనుక్కొని దాంట్లో చెరువు తవ్వేసి సొమ్ము చేసుకున్నారని చెప్పి ప్రతిపక్షం ఆరోపిస్తుంది. 300 ఎకరం ఆయన కొన్నది కాదండి అది. ఆ 300 ఎకరం అది గవర్నమెంట్ ల్యాండే, అది సర్వే చేయించి అంతకుముందు ఆక్రమణలో ఉంటే దాన్ని సర్వే చేయించి మొత్తం కూడా గవర్నమెంట్ ఆధీనం చేసుకొని దానికి చెరువులు వేయించి వాటికి వాటర్ నింపి ప్రజలకి సేవ చేసి ప్రజలకి ప్రతి ఒక్కరికి నీటి ఎద్దడి లేకుండా టౌన్ మొత్తానికి నీళ్ళు ఇస్తున్నారండి. ఈ రోడ్స్ వైండింగ్ చేశారు, మొత్తం రోడ్స్ అన్నీ పగలగొట్టారు, మా వ్యాపారాలన్నీ దెబ్బతని చెప్పి వ్యాపారస్తులు అంటున్నారు. మీరేమంటారు? ఎవరు వ్యాపారాలు ఎక్కడ దెబ్బతలేదండి. రోడ్డు వైండింగ్ అంటే ఆక్రమణలకి ముందుకొచ్చారు, ఎవరు బిల్డింగులు పడేయలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. మనకి ఉన్న స్థలం గవర్నమెంట్కి సంబంధించిన స్థలం వరకే తీసుకున్నారు. డబ్బులకో ఇంకో దానికో ప్రలోభాలకో ఇదయ్యి తీసుకునే వ్యక్తి కాదు. నెంబర్ 1గా ఇలా వచ్చినాక ట్రాఫిక్ అనేది చాలా రోడ్లలో క్లియర్ అయింది. అంతకుముందు ప్రతి చోట బళ్ళు అడ్డం పెట్టి ట్రాఫిక్ పోవడానికి కూడా ఇబ్బంది పడేవాళ్ళు. ఆయన వచ్చినాకనే బ్రహ్మాండంగా ఉంది.